దేవుడు దెయ్యం నిజమా? దేవుడు దెయ్యం, ఈ రెండు మాటలు మానవ జీవితంలో ప్రతి మనిషి వింటాడు. బిడ్డ అన్నం తినకపోతే తల్లి ముందు చెప్పేది బూచి దెయ్యమనే. తర్వాత వాడు వినేది దేవుని గురించి. ఈ దేవుడు దెయ్యం అనే ఈ రెండు మాటలు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ద్వారా మనం నేటి వరకు వింటూనే ఉన్నాం. విచిత్రం ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, దయ్యాన్ని కూడా ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా దేవుణ్ణి కానీ దయ్యాన్ని కానీ? సినిమాలో కాదు, సమాధిలో ఉన్నవి దయ్యాలా? దయ్యాలు అనుకుంటే పొరపాటు, సమాధిలో ఉన్నవి శవాలు. దయ్యం ఎందుకు పోయింది? అది మా నాన్న చచ్చిపోయాడు అని శవం ముందు ఏడుస్తున్నప్పుడు అయ్యో దయ్యం అని ఏడిసేవా? చెప్పండి, ఇంటి ముందు శవం ఉంటే మా నాన్నని గుండు బాధేసుకున్నాం, శ్మశానంలోనికి వచ్చేసరికి అక్కడ మీ నాన్న దయ్యం అయిపోయాడా? అంటే లోకానికి దయ్యం గురించి దేవుని గురించి సరిగ్గా తెలియలేదు. ఎందుకంటే ఈ రెండు పాఠాలు చెప్పనివే బడి. దేవుడు గురించి చెప్పరు బడిలో, దెయ్యం గురించి చెప్పరు బడిలో, దేవుని గురించి దెయ్యం గురించి చిన్ననాటి నుండి బడికి వెళ్ళిన మనమే అక్కడ తెలుసుకోలేనప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి టైటిల్ పెడితే ఈ పబ్లిక్ మీటింగ్కు వచ్చైనా సరే తప్పకుండా తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళెవరికి తెలీదు, అందుకే చెప్పలేదు. ఏమండి మాస్టర్లు, టీచర్స్ అయినా మాస్టర్స్ అయినా చెప్పాలి. మీరు ఎప్పుడైనా పిల్లలకు దేవుడి గురించి చెప్పారా? లేదు, కారణం మీ సిలబస్లో లేదు. అది దెయ్యం గురించి చెప్పారా? అది కూడా తెలీదు మీకు. ఎందుకంటే భూప్రపంచంలో ఇంతవరకు దేవునిని దయ్యాన్ని చూడలేదు. చూడని దేవుని గురించి, చూడని దెయ్యం గురించి ఈ మనిషి ఎలా చెప్పగలడు? అందుకే చూడని దేవుని గురించి లోకం ఏమనుకుందంటే, ఊహించుకొని ఏదో ఒక దేవుణ్ణి అడ్జస్ట్ చేసుకొని అనేక మంది దేవుళ్ళతో ఈరోజు ఏమైపోయారంటే మానవులందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నిజ దేవుడు ఎవరో గ్రహించుకోలేకపోతున్నారు. ఈయన అవసరాలు తీర్చకపోతే మరొక ఆయన, ఆయన అవసరాలు తీర్చకపోతే మరొక ఆయన, ఆయన అవసరాలు తీర్చకపోతే మరొక ఆయన. ఒకవేళ ఎంతమంది తీర్చినా అందరూ దేవుళ్ళే మాకు. చూసారా ఈరోజు ఎందుకు అంతమందిని నమ్మావు చెప్పు నువ్వు? మీ నాన్న దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక్కడే నాన్న అన్నావు, దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా మంది దేవుళ్ళు అన్నావే. ఏ ఇక్కడెందుకు కన్ఫ్యూజ్ అవ్వలేదు? నీకు జన్మనిచ్చిన తండ్రి ఒక్కడే అని తెలుసుకున్న నీవు సృష్టికర్త ఒక్కడే అని ఎందుకు తెలుసుకోలేకపోయావు? అందుకే లోకానికి దయ్యం గురించి దేవుని గురించి తెలియలేదు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు వారిని చూడలేదు. చూసావు అనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చూడలేదు.
దేవుణ్ణి నువ్వు చూడలేదు, అయ్యాన్ని నువ్వు చూడలేదు, నేను చూడలేదు. చూడని దేవుడు, నువ్వు చూడని ఆ దయ్యం నిజమంటారా? నిజమేనా? దేవుడు నిజంగా ఉన్నాడంటారా? దెయ్యం నిజంగా ఉన్నాదంటారా? ఆలోచిద్దాం. దేవుడు ఉన్నాడు అనడానికి కారణాలు, దెయ్యం ఉంది నిజం అనడానికి కారణం, మానవ జీవితంలో మనిషి వీటిపై పరిశోధన చేయాలి, వీటి గూర్చినటువంటి వివరాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ భూప్రపంచంలో ఈ మట్టి మెదడుతో మానవుడు దేవుని గూర్చి తెలుసుకోలేడు. మానవుడు దెయ్యం గూర్చి తెలుసుకోలేడు. మరి ఎలా తెలుసుకోవాలి? దేవుడు దెయ్యం నిజమేనా? దేవుడు ఉన్నాడా? అయితే దెయ్యం కూడా ఉందా? ఎవరు దేవుడు, ఎవరు దెయ్యం? దేవుడు అని అంటున్నారు కదా లోకం అంతా. ఆ దేవుడు అనే ఆయనకు ఆ దేవుడు అనే పేరు ఎలా వచ్చింది చెప్పాలి. దెయ్యం అంటున్నారు కదా, దెయ్యం అనే దానికి ఆ దెయ్యం అనే పేరు ఎవరు పెట్టారు? నువ్వా? ఆలోచించండి. దేవుడన్న ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? దెయ్యం అనే ఈ పేరు ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు? ఈ దేవుని గూర్చి, దెయ్యం గూర్చి తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ప్రిమిన వార్లరా, దేవుడు, దేవుడు నిజమా? ఆలోచిద్దాం. దేవుడు నిజమా? దేవుడు నిజమో కాదో చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఇదేదో మతపరమైనటువంటి సభలు, ఇదేదో వాళ్ళ దేవుళ్ళ గురించి ఏదో చెప్పుకోవడానికి వచ్చారు అని మీరు అనుకోకండి. మీరు కూడా ఆలోచించండి, తెలివైన వారే కదా. దేవుడు అన్న ఆయన గురించి మనం ఆలోచిస్తే అసలు దేవుడు అనే ఆయన ఉన్నాడా? ఆయన ఉన్నాడా? అయితే ఇది నిజమా? దేవుడు ఉన్నాడా? ఆయన గురించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే ఈ ప్రకృతిని అంతటినీ మనం పరిశీలిస్తే, ఈ ప్రకృతిని అంతటినీ మనం ఆలోచిస్తే అస్సలు దేవుడు అనే ఆయన ఉన్నాడో లేదో అన్న సంగతి మనం ఈజీగా గుర్తించవచ్చు. అందుకే ఈ సృష్టింపబడినటువంటి వస్తువులను మనం ఇప్పుడు తప్పకుండా ఆలోచించాలి. సృష్టింపబడినటువంటి వస్తువులు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువులు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి సృష్టి, నీకంటే ముందు పుట్టిన సృష్టి, నువ్వు పుట్టక ముందే నీ కొరకు సృష్టింపబడిన సృష్టి, ఈ సృష్టింపబడినటువంటి వస్తువులన్నిటినీ మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఆలోచించడం చాలా ఈజీ, పరిశీలించడం కష్టం, కానీ ఆలోచించడం చాలా ఈజీ. మరి ఆలోచిద్దాం. మీ అందరూ ఆలోచించగలరు, ప్రతి మనిషి ఆలోచించగలడు. అందుకే దేవుడు అనే ఆయన ఉన్నాడా? ఆయన నిజమేనా? ఒకవేళ లోకమంతా దేవుడు అన్న పేరు అబద్ధం చెప్పారా?
దేవుడు లేకుండా దేవుడు అని చెప్పారా? దెయ్యం లేకుండా దెయ్యం అని చెప్పారా? దేవుడు ఉన్నాడు గనుక దేవుడు నిజమని చెప్పారా? ఆలోచించుకోవాలి. ప్రారంభం దేవుని గురించి ఆలోచిద్దాం. దేవుడు, ఈ దేవుడు అనే ఆయన ఉన్నాడా అని మనం పరిశీలిస్తే బైబిల్లో ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనము 20వ వచనము మనం పరిశీలిద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 19:20 ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనదేదో ఆది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే తెలియసక్యమైనదేదో అది వారి మధ్య, మానవుల మధ్య విషదమై ఉన్నది. క్లియర్గా ఉందట. దేవుడు గురించి దేవుడు నిజమా, దేవుడు నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే దేవుడట దానిని విషదపరిచాడట. ఎలా విషదపరిచాడు? 20వ వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, దేవుడనైనా నేను ఉన్నాను లేను, దేవుడనైనా నేను నిజమా అబద్ధమా? దేవుడు అనే ఆయన నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే సృష్టింపబడిన వస్తువులను నువ్వు ఆలోచించు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. ఆలోచిద్దాం. మీరు సృష్టింపబడినటువంటి వస్తువులన్నిటినీ చూడండి. ఒకసారి ఆకాశం చూడండి, చంద్రుడు చూడండి, చీకటి చూడండి, గడ్డి చూడండి, మొక్కలు చూడండి, ఆ కొబ్బరి చెట్టు చూడండి, మేక చూడండి, ఒక ఆవు చూడండి, ఒక దోమ చూడండి. ఇవన్నీ కదండి సృష్టింపబడిన వస్తువులు. ఇవన్నీ మీ కళ్ళ ముందు ప్రతిరోజు మీరు అనుభవిస్తున్న, చూస్తున్నటువంటి వస్తువులు ఇవి. సృష్టింపబడిన వస్తువు ఆలోచించు అని అన్నాడు. ఆలోచిద్దాం. ఇదిగోండి ఈ లైట్ చుట్టూ చూసారు, ఏవో పురుగులు తిరుగుతున్నాయి. మీ దగ్గర ఉన్న లైట్ చుట్టూరు పురుగులు తిరుగుతున్నాయి. వాటి గురించి మీరు ఆలోచించండి. ఏమర్థమైంది? నేను ఆలోచించి చెప్తాను. ఏమనంటే ఆ చిన్న పురుగులోనికి ఆ ప్రాణం ఎవరు పోసారు? ఆలోచించాను. ఆ చిన్న పురుగులోనికి ప్రాణము ఎవరు పోసారు? శాస్త్రవేత్త కాదు, నాన్న కాదు, అమ్మ కాదు, మామయ్య కాదు, వదిన కాదు, బాప కాదు, పిన్న కాదు, ఇంకెవరు? చంద్రబాబు నాయుడు గారా? కానే కాదు. ఇంకెవరు? మానవుడు ఆ పురుగుని కుడితే చంపుతాడు. దానికి ప్రాణము పోసే మేషమున్న మగాడే ఈ భూప్రపంచములో లేడు. పోయగలరా దానికి ప్రాణం? లోకంలో చంపగలిగే ఈ మనిషి ఎందుకు ప్రాణం పోయలేకపోతున్నాడు? అంటే దానికి ఆ ప్రాణము ఎవరు పోసుంటారు? దానిలోనికి ప్రాణం ఎలా వచ్చుంటుంది? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. ఆ పురుగును చేసినది మానవుడు కానే కాదు, ఆ పురుగును చేసినది జంతువులు కానే కాదు, ఆ పురుగును చేసినది ప్రకృతి కానే కాదు, ఆ పురుగును చేసినది అందులో ప్రాణం పోసింది దయ్యమా?
కానే కాదు మరి ఎవరు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి ఎవరు చేశారు అది చెప్పి మీరు వెళ్ళిపోవచ్చు బయటికి ఒక గులాబీ పువ్వు ఎన్నోసార్లు చూస్తున్నారు ఒక ఇంటి ముందు ఉన్నాయి పువ్వులు ఆ పువ్వులు చూస్తే మనం ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిద్దాం ఏమని గులాబీ పువ్వుల్లో ఆ గులాబీ పువ్వు వాసన మీరు ఎవరైనా పెట్టారా ఆ మొక్క కింద ఏమైనా చిన్న సెంట్ ఏమైనా వేశారా కాదే వాసన ఎలా వచ్చింది ఆ పువ్వులోనికి పువ్వు వచ్చిందంటే మొక్కలో నుండి వచ్చిందంటావు ఆ మొక్క ఎలా వచ్చింది అది ఎవరో చేసి ఉంటారు ఆ పువ్వులోనికి వాసన ఎలా వచ్చింది ఆ పువ్వులోనికి ఆ గులాబీ రంగు ఎలా వచ్చింది ఒక మల్లె పువ్వులోనికి ఆ మల్లె వాసన ఎలా వచ్చింది బంతి పువ్వులోనికి బంతి పువ్వు వాసన ఎలా వచ్చింది సంపంగి పువ్వులోనికి సంపంగి వాసన ఎలా వచ్చింది మామిడి పండులోనికి ఆ మామిడి పండు లోని ఉన్నటువంటి ఆ తీపి ఎలా వచ్చింది నారింజ కాయలో పులుపు ఎలా వచ్చింది నిమ్మకాయలో పులుపు ఎలా వచ్చింది సపోటాలో తీపి ఎలా వచ్చింది దానిమ్మ పండులో తీపి ఎలా వచ్చింది చెరుకులోనికి తీపి ఎలా వచ్చింది చెప్పండి పులుపు ఎలా వచ్చింది తీపి ఎలా వచ్చింది నువ్వు పెట్టావా ఏమైనా నువ్వు తింటావు కానీ పెట్టవు ఎలా వచ్చిందండి అది అది ఎలా వచ్చింది దానిని ఎవరు పెట్టారు అది తెలుసుకోవాలని అనుకుంటే సృష్టింపబడిన వస్తువులను నువ్వు ఆలోచించు ఇదిగోండి ఇది దీని గురించి ఆలోచిద్దాం ఇది ఖచ్చితంగా ఇదిగో అక్కడ పేరు రాసుకున్నారు కిన్లే వాళ్ళు చేశారట ఇది ఖచ్చితంగా ఒక మనిషి చేసినది దీని మేకర్ ఉన్నాడు దీన్ని చేసిన వాడు ఉన్నాడు దీనిని చేసినది మానవుడు కానీ అందులో ఉన్న నీరు ఉంద చూశారు అది చేసింది మాత్రం మనిషి కాదు ఈ ప్లాస్టిక్ చేసినది నువ్వు అంటే ఈ బాటిల్ బాటిల్గా వచ్చింది అంటే దీనిని చేసిన వాడు ఎవరో ఉన్నారు మరి ఆ పువ్వును చేసింది ఎవరు ఆ కొబ్బరి చెట్టులో కొబ్బరి కాయ చేసింది ఎవరు ఆ కొబ్బరి కాయలో కొబ్బరి నీరు పెట్టింది ఎవరు ఆ కొబ్బరి నీరు ఎందుకు అంత తీపిగా ఉంటుందో అది ఎవరు పెట్టారు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు అందులో ఉన్న నీరు నువ్వు పెట్టలేదు అందులో నీరు ఎవరు పెట్టలేదు ఆ మొక్కను ఎవరు చేయలేదు మరి ఎలా పుట్టింది అది అది పుట్టింది అంటే అది నీకంటే ముందు పుట్టింది అంటే అది ఎవరో చేసే ఉంటారు ఎవరో చేసే ఉంటారు ఎవరు చేసి ఉంటారు పువ్వును ఎవరు చేశారు కాయని ఎవరు చేశారు నీరుని ఎవరు చేశారు గాలిని ఎవరు చేశారు సూర్యుని ఎవరు చేశారు చంద్రుని ఎవరు చేశారు నక్షత్రాలు ఎవరు చేశారు ఇవన్నీ నువ్వు చేయలేవు ఇవన్నీ నువ్వు చేయలేదు నువ్వు చేయలేనివి ఎవరు చేసి ఉంటారు దేవుడా దయ్యమా వాటిని చేసినది ఎవరు వాటిని సృష్టించే సృష్టికర్తే చేసి ఉండాలి సృష్టికర్తే చేసి ఉండాలి సృష్టికర్త దేవుడవుతాడా సృష్టికర్త దయ్యమవుతుందా సృష్టిని సృష్టించినది దయ్యం అవ్వదు సృష్టిని చేసినది సృష్టికర్త అవుతాడు అంటే సృష్టిని చేసినటువంటి ఎవరో ఒక మహాశక్తి ఉన్నాడన్నమాట ప్రాణమిచ్చినటువంటి ప్రాణదాత ఎవరో ఉన్నారన్నమాట ఒక పురుగుకి ప్రాణం పోసిన ఆయన ఎవరు ఒక మొక్కలకు ప్రాణము పోసినది ఎవరు ఒక మేకకు ప్రాణం పోసినది ఎవరు
ఒక పశువుకు ప్రాణం పోసినది ఎవరు? ఒక జంతువుకు ప్రాణం పోసినది ఎవరు? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి ప్రాణము పోయగడుగుతున్నారు అంటే ప్రాణము మనిషి పోయలేడు, ప్రాణము తీయగలడు మానవుడు అంటే ప్రాణము పోసింది ఎవరై ఉంటారు చెప్పు. నీకు ఇప్పటికీ అర్థమం లేదా? ప్రాణం పోసింది ఎవరో ఒకవేళ నువ్వు చెబితే ఆ పేరు దేవుడనే చెప్పాలి. దేవుడు అని ఒకవేళ నువ్వు చెబితే దేవుడు నిజం, దెయ్యం అని నువ్వు చెప్పావంటే రాంగ్ ఆన్సర్. అది సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న ఈ వస్తువులన్నిటినీ, ఒక కంప్యూటర్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక కెమెరా కానీ, ఒక కారు కానీ, ఒక సౌండ్ సిస్టమ్ కానీ, ఒక ప్రొజెక్టర్ కానీ, ఒక స్క్రీన్ కానీ, ఇవన్నీ చేసినవి మానవుడు అని ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే, మానవుడే ఇవన్నీ చెయ్యగలడని ఒకవేళ నువ్వు తెలుసుకుంటే, మానవుడు చెయ్యలేనివి ఈ భూప్రపంచములో ప్రకృతి. మానవుడు చేయలేదు, ప్రకృతిని చేయలేడు. బుర్ర మీద ఉన్న తల వెంట్రుకలే మునిపించలేక బుర్ర కిందకి కాలు పెట్టేసి ఉన్నాడు. ఆఫ్రాల్ వెంట్రుకనే పుట్టించలేకపోతున్నావు. వెంట్రుకనే పుట్టించలేని ఈ మానవుడు ప్రాణమున్నటువంటి జీవరాశిని పుట్టించగలడా? అలాగ పుట్టించాలి అంటే సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తే పుట్టించి ఉండాలి. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము మానవుడు ఆలోచిస్తే ఏమర్థమవుతుందో తెలుసా? చేటపరచబడిపోతుందని చెప్పేశాడంతే. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన చేటపడుచున్నవి. ఆలోచించు, ఆలోచించు, ఆరగించే ముందు ఆలోచించు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. ఆలోచించలేదా? ఎందుకండి ఆలోచించలేవు? ఎందుకు ఆలోచించలేవు? ఒక మొక్క ఉందంటే ఎలా ఎలా పుట్టిందది? ఎవరో చేసే ఉండాలి. మీరు పీలుస్తున్నటువంటి గాలి ఎవరో చేసే ఉండాలి. మీరు అనుభవిస్తున్నటువంటి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీ ఎవరో చేసే ఉండాలి. అంటే ప్రకృతి వెనుక ఎవరో ఒక మహాశక్తి ఉండి ఉండాలి. నువ్వు చెయ్యలేనిది, నువ్వు నడిపించలేనిది ఎవరు నడిపిస్తున్నారు? ఉదయాన్నే తూర్పున సూర్యుడు వచ్చి సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు వెళ్ళిపోయాడు. ఎవరా సూర్యుడిని నడిపే శక్తి కలిగినటువంటి ఆయన? ఇదిగోండి, మేము రెండు కార్లు వేసుకొచ్చాం చూడండి వెనక్కి, అవి నడిపింది మేమిద్దరమే. చాలా పెద్దవే, కాళ్ళతో తొక్కి నడిపాం. కాళ్ళతో తొక్కితే ముందుకెళ్ళిపోతుంది. మానవుడే కలిగించాడు. దీనిని నడిపేది డ్రైవర్ అయితే సూర్యుని నడిపేది ఎవరు? ఉదయాన్నే వచ్చాడు, సాయంత్రం వరకు చూశారు, ఏడిప్పుడు వెళ్ళిపోయాడు అమెరికా. మళ్ళీ ఉదయాన్నే వస్తాడు, వస్తాడు, వెళ్తాడు, వస్తాడు, వెళ్తాడు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే అంత పెద్ద సూర్య గోళాన్ని నడిపేది ఎవరు? ఇంత పెద్ద వాహనాన్ని నడిపేది నేనైతే అంత పెద్ద సూర్యుడిని నడిపేవాడు మహాశక్తిమంతుడై ఉండాలి. ఈ చంద్రుడిని నడిపేది ఎవరు? శూన్యములో భూమి ఉంది, ఈ భూమి పడిపోకుండా నడిపేది ఎవరు? ఆకాశములో పడిపోకుండా ఒక విమానాన్ని నడిపేది పైలట్ అయితే, ఈ భూమిని, ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి
శూన్యంలో నడిపే ఆయన ఎవరు? ఎవరై ఉంటారు? అందుకే ఈ సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండని బైబిల్ చెబుతుంది. బైబిల్ ఎందుకు చెబుతుంది? బైబిల్ ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పింది? దేవుడు దయ్యము నిజమా అనని ఒకవేళ మానవుడు తెలుసుకోవాలని అనుకుంటే దేవుణ్ణి మానవుడు చూడలేదు గనుక, దయ్యాన్ని మానవుడు చూడలేదు గనుక, దేవుడు అనే అతను సృష్టిని చేశాడు గనుక ఆ దేవుడే దేవుని గూర్చైనా ఆ దేవుడే దయ్యం గూర్చైనా చెప్పాలి గనుక దేవుడే చెప్పాడు. దేవుడు గురించి దేవుడే చెప్పాడు, దెయ్యం గురించి ఆ దేవుడే రాశాడు, ముద్రించాడు. అదేనండి ది బైబిల్. బైబిల్, ఈ బైబిల్ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రింపబడిన తొలి పుస్తకం ఇది. ప్రపంచ పుస్తకాలన్నిటిలో మొట్టమొదటి పుస్తకము, ప్రారంభ పుస్తకము, తొలి పుస్తకము. తొలి పుస్తకముగా ఈ భూమి మీద ఎందుకు ఇది వెలిసింది? ఎవరు ఈ బుక్కును రాసుంటారు? ఎవరు ఈ పుస్తకాన్ని ఈ భూమి మీదకి మానవుల చేత తయారు చేయించి ఉంటారు? దీని గురించి మనం ఆలోచిస్తే ఈ ప్రకృతిని కలిగించినటువంటి సృష్టికర్త దేవుడు, ఆ దేవుడు ఈ సృష్టిని చేశాడు గనుక, ఆ దేవుడే బైబిల్ని రాశాడు గనుక, అందుకే ఆ దేవుడు అన్నాడు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి అని అన్నాడు. ఆలోచించు, తినే ప్రతి వస్తువు ఆలోచించు, నీటిలో ఉన్న చేపలు ఎవరు చేస్తుంటారు? ఏది సముద్రంలో ఒకసారి దూకేసి ఉండిపో ఒక గంట శవమై బయటకు వచ్చేస్తావు, అదే చేప అయితే ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా అది నీటిలోనే ఊడిపోతుంది, ఎందుకు అది చచ్చిపోవడం లేదు? దానికెవరు ఆ ప్రాణం ఇచ్చినది? దానికెవరు నీటిలో మునిగిపోయినా చావకుండా ఉండేటట్లు చేస్తున్నది? నువ్వా? నేనా? దేవుడు. సృష్టింపబడిన వస్తువులను మానవుడు ఆలోచిస్తే ఈ సృష్టి వెనుక ఉన్నది దేవుడని అర్థమైపోతుంది. ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడని తెలిసిపోతుంది. ప్రతి పండు వెనుక ఆయనే ఉన్నాడు, ప్రతి కాయ వెనుక ఆయనే ఉన్నాడు, ప్రతి పువ్వు వెనుక ఆయనే ఉన్నాడు, ప్రతి జంతువు వెనుక ఆయనే ఉన్నాడు, ఈ ప్రకృతి వెనుక ఆయనే ఉన్నాడు. ఈ సృష్టి వెనుక ఉన్నది దేవుడని నీకు అర్థమవడం లేదా? ఒకవేళ దేవుడే నడిపించకపోతే, దేవుడే చేయకపోతే ఎవరు చేశారు? నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవే, మరి ఎవరు చేయాలి? నువ్వు కలిగించినటువంటి వస్తువులు వెనుక ఉన్నది నువ్వైతే ఈ సృష్టిలో ఉన్న వీటన్నిటి వెనుక ఉన్నది దేవుడు. అలాంటి దేవుడు నిజమండి, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, క్రియేటర్ ఉన్నాడు. సృష్టింపబడిన వస్తువులు వెనుక ఉన్నది దేవుడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము మానవుడు చేయలేకపోతున్నాడు. మొక్కను చేయలేవు, విత్తనము మట్టిలోని పడిపోవాలి, ఆ విత్తనం చేతిలో పెట్టుకుని నువ్వు 30 సంవత్సరాలు తపస్సు చేసినా అక్కడ మొక్క రాదు. దాన్ని ఏం చేయాలి నువ్వు? మట్టి మీద ఆధారపడి మట్టిలో జల్లేయాలి, అప్పుడు అది మొక్క అయిపోతుంది. చేతిలో పెట్టుకుంటే ఏది? ఏదైనా మంత్రాలు వేసి, ఏవైనా ప్రార్థన చేసి, ఏదైనా నువ్వు ఏదైనా నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఆ విత్తనానికి ఏం చేసినా అది మొక్క రాదు. అది రావాలంటే మట్టి
మట్టిలో పడాలది, దానికి ఆ జీవం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఇవ్వలేని జీవం ఎవరిచ్చుంటారు? జీవాధిపతే. నువ్వు ఇవ్వలేని ప్రాణం ఎవరిచ్చుంటారు? ప్రాణం పోసేవాడు దేవుడే గనుక, ప్రాణం తీసేవాడు మానవుడే గనుక, ప్రాణమిచ్చింది దేవుడే అయితే దేవుడు నిజం. దేవుడు నిజం, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆ ఉన్న దేవుడిని, ఆ ఉన్న దేవుడిని ఉన్నాడు అని, నిజమని నువ్వు నమ్మాలి. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి, దేవుడు నిజమని నువ్వు అర్థం చేసుకోవాలి. మరి ఆ దేవుని గురించి ఈ భూమి మీద ఎవరు చెప్పారు? సృష్టికర్త ఉన్నాడని ఎవరు చెప్పారు? సృష్టికర్త దేవుడని ఎవరు చెప్పారు? దేవుని గురించి ఎవరు చెప్పారు? భూమి మీదకు వచ్చి ఈ భూమి మీదకు దేవుని గురించి చెప్పడానికి వచ్చినది 2000 సంవత్సరాల క్రితం ఒక మహా గొప్పవాడు వచ్చాడండి. పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్యా. ఆ తర్వాత విశ్వదాభిరామ వినరవేమ అని ఆ పుణ్య పురుషుడు ఎవరో చెప్పలేకుండా క్లోజ్ చేసి పడేశాడు బళ్ళు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఎవరయ్యా? ఏసయ్యా. పురుషులందు పుణ్య పురుషుడు ఎవరు? శక పురుషుడు. అది అతను రాయలేకపోయాడు, ఆయన చెప్పలేకపోయాడు. ఎవరింతగా శక పురుషుడు? శక పురుషుడు నిజమా? ఆవును. క్రీస్తు నిజమా? ఆవును. క్రీస్తు పూర్వం నిజమా? ఆవును. క్రీస్తు శకము నిజమా? ఆవును. క్రీస్తు నిజము, క్రీస్తు పూర్వము నిజము, క్రీస్తు శకము నిజము, శక పురుషుడు నిజము. నువ్వు వేస్తున్నటువంటి కాలము ఎవరు పుట్టినప్పటి నుండి వేస్తున్నారు చెప్పు. 2017 సంవత్సరాలు అయిందని చెప్పావు, ఎవరు పుట్టారో తెలుసా? యేసు ప్రభు పుట్టి. ఆ యేసు ఎవరు? ఈ లోకానికే శక పురుషుడు అయిపోయాడు. లోకమంతా కాలాన్ని లెక్కించడానికి యేసు ప్రభును గుర్తించింది అంటే అతనిలో ఏదో ఒక మహాశక్తి ఉండే ఉండుండాలి. ఆయన ఏదో గొప్ప సంగతి చెప్పే ఉండాలి. ఏం చెప్పాడు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 14:6 చూడండి ఏం చెబుతున్నాడు ఆయన. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గం, నేనే మార్గం. దేవుణ్ణి చూపించాలి అంటే, దేవుణ్ణి చూడాలి అంటే, దేవుని గురించి చెప్పాలి అంటే, దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే సత్యం, నేనే నిజం, నేనే నిజం, నేను చెప్పిందే నిజం, నేనే మార్గం. ఆ మహాలోకానికి వెళ్ళాలంటే నా ద్వారా రావాలి. ఆ దేవుడు ఎవరో తెలియాలంటే నేనే చెప్పాలి, ఎందుకంటే నేనే సత్యం. ఎందుకంటే ఈ భూప్రపంచములో దేవుణ్ణి చూసిన వ్యక్తి మహాలోకంలోనే దేవుణ్ణి చూసి భూమి మీదకు వచ్చినటువంటి పుణ్య పురుషుడైన శక పురుషుడేనండి చెప్పాలి లోకానికి. అందుకే ఆయన అంటున్నారు నేనే సత్యం, నేనే నిజం. సృష్టి గురించి చెప్పాలన్నా నేనే చెప్పాలి, దేవుని గురించి చెప్పాలన్నా నేనే చెప్పాలి, దయ్యం గురించి చెప్పాలన్నా నేనే చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలన్నా నేనే చెప్పాలి, నేనే సత్యం. ఎవరండి సత్యం?
సత్యమని పేరు పెట్టుకుంటావు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. కానీ యేసు చెప్పినటువంటి సత్యం ఏంటో తెలుసా? బైబిల్, బైబిల్, బైబిల్ నిజం. బైబిల్లో ఉన్న మాటలు యేసు మాటలు, ఆయన చెప్పిన సత్యం, ఇది నిజం. బైబిల్ నిజమైన దైవ గ్రంథం. గ్రంథములన్నిటికంటే ముందు ముద్రింపబడిన పుస్తకము. దేవుని గూర్చి తెలిపిన ఏకైక గ్రంథం ప్రపంచములో, దట్ ఈస్ ది బైబిల్. ఒకటో తరగతిలో ఉండదు దేవుడి గురించి, రెండో తరగతిలో ఉండదు, మూడో తరగత అసలు ఉండదు, నాలుగో తరగతిలో, ఐదు, ఆరు, పది, ఇంటర్మీడియట్, డిగ్రీ. కానీ బైబిల్లో మొట్టమొదటి పేజీ, మొట్టమొదటి వచనము ఇలా తీసిన వెంటనే ఆది అందు దేవుడు, ఆది కాండం ఒకటి ఒకటి. మరి మీ ఒకటో తరగతిలో ఉన్న పుస్తకం అబద్ధం, అది అది సత్యం కాదది, అది సత్యం కాదది. ఏది సత్యం? దేవుని గూర్చి, సృష్టి గూర్చి చెప్పేది సత్యం. ఏ ఏపీపీఎల్ఈ యాపిల్ ఎవరు చేశారు? తెలిసారు సత్యమా అది? ఎవడు చెప్పాడు రా సత్యం అనేది? యాపిల్ కరెక్ట్, కానీ అది ఎవరు చేశారో అది చెప్పనప్పుడు అది అబద్ధం. కానీ బైబిల్ అడుగు, ప్రతి విత్తనం మొలిచి చెట్లు ఎవరు మొలిపించారని చెప్పిందో తెలుసా? దేవుడు. యాపిల్ చేసింది దేవుడు అని చెప్తుంది, బీఓవై బాయిన్ చేసింది దేవుడు అని చెప్తుంది ఆదాము, సిఏటి క్యాచ్ చేసింది దేవుడు అని చెప్తుంది, డివోజీ డాగ్ చేసింది దేవుడు అని చెప్తుంది, ఏ టు జెడ్ చెబుతాది బైబిల్, దిస్ ఈస్ ట్రూ. అందుకే ఇది సత్యం. ఆ సత్యం చెప్పడానికి వచ్చిన ఆయన యేసు, ఆయన అంటున్నాడు నేనే సత్యం, నేనే సత్యం. అబ్బా యేసు ప్రభు కాదండి, మా పుస్తకమే రైట్ అండి చెప్పైతే. యేసు ప్రభు చెప్పింది చెప్పండి, ఆయన సత్యం కాదండి, ఆయన నిజం కాదండి అంటే ఏది? మరి నువ్వు యాపిల్ పండు ఎవరు చేశారు చెప్పమ్మా, పోనీ తెలుగు అక్షరాలకు వచ్చేద్దాం. ఆ అంటే ఎవరు? అమ్మ. అమ్మని ఎవరు చేశారు? అమ్మ, అమ్మమ్మ, అమ్మలగన్న అమ్మ. ఎవరు జనని? ఎవరమ్మా అమ్మని ఎవరు చేశారు చెప్పమ్మా? తెలీదమ్మా నీకు, ఎవరు చేశారండి అమ్మని? ఈ పుస్తకాలలో లేదు, అది అబద్ధం, అది అబద్ధం. సత్యం కాదది, నిజం కాదు. కానీ తోలి అమ్మను చేసినది దేవుడని చెప్పింది బైబిల్ అమ్మ, ఇది ఇది నిజం. దేవుడు నిజమా? బైబిల్ చెప్పింది నిజం. దెయ్యం నిజమా? ఆ దేవుడు చెబితే నిజం, అది నువ్వు చెబితే అబద్ధం అది. ఎందుకంటే నువ్వు చెప్పిన దెయ్యాలు రకరకాలుగా ఉన్నాయి. శ్మశానంలో ఉన్నాయన్నావు, ఎంత తపస్సు చేసినా శ్మశానంలో ఎప్పుడు కనిపించలేదు. మీకు ఎప్పుడు కనిపించిందా? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా దేవుని చూసారా? దెయ్య దెయ్యాన్ని చూసారా? ఎప్పుడైనా మీ ఇంట్లోకి వచ్చి ఎప్పుడైనా కూర్చుందా? నువ్వు భయపడిపోతున్నావు అంతే. నువ్వు భయపడిపోయి నువ్వు ఎప్పుడు చూడలేదు, నువ్వు దెయ్యాన్ని చూడలేదు నువ్వు. ఎందుకంటే కనిపించని ఒక దెయ్యాన్ని నువ్వు చూడలేవు. నువ్వు కనిపించని దెయ్యాన్ని, కనిపించని దేవుడే చూడాలి, దానికి దెయ్యమని పేరు దేవుడే పెట్టాలి. ఏదండి నిజం? ఎక్కడ నిజం ఉంది చెప్పండి.
ఈ భూప్రపంచంలో పాలన పుస్తకంలో ఉన్నది నిజం ఏదో చెప్పాలో నాకు. నేను అడుగుతాను ప్రశ్నలు, నువ్వు ఏ ప్రశ్న అడుగు ఆ ప్రశ్నకు నిజమని చెప్తాను నేను బైబిల్లో. దేవుడు నిజమా ఆ చెప్తాను, దెయ్యం నిజమా చెప్తాను, మొక్క నిజమా ఆ చెప్తాను, పువ్వు నిజమా చెప్తాను, దెయ్యం నిజమా ఆ దెయ్యం గురించి కూడా చెప్తాను. ప్రేమైన దేవుని పిల్లరా, లోకంలో ఎప్పుడు ఎవరు ఈ దెయ్యము దేవుడు అన్న పేరు పెట్టని ఉండరు. ఎందుకంటే ఎవడికి తెలియదు గనక. ఇలాంటి పేరు పెట్టాలి అంటే బైబుల్ తెలిసిన జయశాలి పీడి సుందరరావు గారి తాలూకా క్రైస్తవులే పెట్టాలి. అది ఎవడికి దమ్ము లేదు, ఎవడు పెట్టలేడు. ఎందుకంటే మాట్లాడడానికే కలేజే ఉండదు. ఎందుకంటే దెయ్యం గురించి సరిగ్గా తెలియదు, దేవుని గురించి అసలే తెలియదు. ఎందుకంటే నువ్వు వెళ్ళింది బడికనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ చెప్పరు, బడికి వెళ్ళిన ఎవడో చెప్పలేడు, గుడికి వెళ్ళిన వాడే చెప్పగలడు, వాడే క్రైస్తవుడు. ఎవరండి దేవుడి గురించి చెప్తారు? దేవుడు నిజం కాదా? దేవుడు నిజం, ఆ దెయ్యం నిజం. దేవుడు నిజమని దెయ్యం నిజమని నువ్వు ఒకవేళ నమ్మవేమో కానీ ఒక రెఫరెన్స్ చూపించి నేను కూర్చుండి పోతాను. యాకోబు రెండో అధ్యాయము 19వ వచనము చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అబ్బా ఏం చెప్పిందండి బైబిల్, అలా నమ్మితేనే మంచిది. 30 మంది అని అన్నావంటే ఇది అబద్ధం. ఇది దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావా? అలా నమ్ముటం మంచిది. సృష్టికర్త ఒక్కడే నమ్ముతున్నావా? అలా నమ్ముటం మంచిది. మా నాన్న ఒక్కడే నమ్ముతున్నావా? అలా నమ్ముటం మంచిదే. దేవుడు ఒక్కడే అని నమ్మితేనే అది మంచిది. మరి నువ్వు ఎంతమంది నమ్మేశావు? తెలియదు కనుక ఎంతమందినే నమ్ముతావు మరి. ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు, నిజమో అబద్ధమో తెలియదు కదా నీకు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు బైబిల్ అంటుంది, అలాగు నమ్ముట మంచిది. అది మంచిది. ఏది మంచిది? దేవుడు ఒక్కడని నమ్మితేనే మంచిది. నువ్వు రకరకాలుగా అనుకున్నావు అంటే ఇది చెడ్డది, అవద్దు, అబద్ధం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలా నమ్ముట మంచిది. ఆ తర్వాత చూడండి, దెయ్యములు నమ్ముతున్నాయట. అబ్బాబ్బాబ్బాబ్బా, దెయ్యాలు ఏమైపోతున్నాయట? ఆ దెయ్యాలు అన్నీ కలిసి అంటున్నాయట, దెయ్యములు అన్నీ కలిసి దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు. మానవుడు మాత్రం ఈడు నమ్మడే నమ్మడం, ఈడే అబద్ధం. నీ పేరేం పేరు బాబు? అబద్ధం. ఏం పేరమ్మా నీ పేరు? అబద్ధం నీ పేరు. ఎందుకంటే నీవన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధమే. నోరిపితే అబద్ధం. నీ ఇంటి పేరే ఏ అంటే అబద్ధం. ఏమంటుంది అది? దెయ్యమేమంటుంది? దెయ్యాలు దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాయంటే నిజమే కదండి. మరి దయ్యాలే దేవుడు ఉన్నాయని నమ్ముతున్నావంటే ఇంకా నువ్వేమో నువ్వు అసలే టెంగరోడు కదా. మరి దెయ్యమే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నది అంటే నిజం కాదండి. నిజాన్ని దెయ్యాలు నమ్ముతున్నాయి. దేవుడు ఒక్కడే అన్న నిజం మానవుడు నమ్మడం లేదు. ఎంత అబద్ధం నమ్ముతుందో లోకం ఆలోచించండి. ఒక్కడే అని నమ్ముతున్నావా నువ్వు? అలా నమ్ముటం మంచిది. అయితే నువ్వు నమ్మింది నిజమే. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నది క్రైస్తవుడు. అలా నమ్మడం మంచిదని అందరినీ నమ్మేయకూడదు.
భూమి మీద మానవులనైతే నమ్ము, దేవుణ్ణి సృష్టికర్త ఒక్కడే ఉంటాడు, దేవుడు ఒక్కడే ఉంటాడు. ప్రేమైన వారలారా, ఇలాంటి విషయాలు చెప్పింది భూప్రపంచంలో ఏ పుస్తకము కాదు, ఒకే ఒక పుస్తకము, దట్ ఈస్ ది బైబిల్. అదే నిజం. ఆ బైబిల్లో ఉన్న మాటలు చెప్పినది యేసు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే సత్యం, నేనే నిజం. లోకములో ఎవరు చెప్పినది అబద్ధం. దేవుడు ఉన్నాడని శకపురుషుడే చెబుతుంటే, దేవుడు ఉన్నాడని బైబిలే చెబుతుంటే దేవుడు నిజం కాదా? ఆ దెయ్యాలు దేవుడిని నమ్ముతున్నాయి అని కూడా బైబిల్ చెబుతుందంటే దేవుడిని నమ్మవా దెయ్యాలు? మానవుడవైన నువ్వైతే నమ్మవేమో గాని దయ్యం ఖచ్చితంగా నమ్ముతుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న విషయం దయ్యానికి తెలుసు. మానవునికి తెలీదు. కనుక ఇంతవరకు దేవుని గురించి సరిగ్గా మానవులు చెప్పకపోవటం వలన దేవుడు ఏ దేవుడు నిజమో అని మానవులు పరిశోధనలో ఈరోజు ప్రపంచం అంతా ఉండిపోయింది. పరిశోధనలో ఉన్న మానవులకు, ఆలోచిస్తున్న మానవులకు, అన్వేషిస్తున్నటువంటి మానవులకు ఖచ్చితముగా దేవుడు దయ్యం నిజమా అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. కళ్ళు మూసుకోండి.